దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి యెహోవా స్వరము బలమైనది యెహోవా స్వరము ప్రభావం గలది యెహోవా స్వరము ఆకులు రాల్చును ఆయన ఆలయంలో ఉన్నవనియు ఆయనకే ప్రభావం అనుచున్నవి యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును అందరం లేచి నిలిచిండి స్తుతి కీర్తన ప్రభు నేర్పిన ప్రార్థనతో పరిశుద్ధ ఆరాధన ప్రారంభించు पितृपुत्र शुद्धात्माले मेलने सुदेवुने स्तुतिंचु सर्वलोकमा स्तुतिंचु పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందునూ నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక, దుష్టి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్. కూర్చుందాం. ఆరాధన కొనసాగించట గాను దేవునికి మహిమ కలుగునట్లు మనమందరం కలుసుకొని లేచి నిలిచిండి ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు. యెహోవా దేవుని స్తుతి 12వ కీర్తన, మొదటి 3 వచనములు, 7-9 వచనములు మాత్రం పడుతుంది. 7-9-11 వచనం, మొదటి 3 వచనములు 7-9-11 వచనం. లేచి నిలిచిందాం. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే హోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయుమన జీవమాయే హోవా దేవుని పావన మమును తించుమా నాయంతరంగము లో వసించు నో సమస్త దయలు
నిత్యం స్తుతి చేయవే మనసా యౌవనంబు పక్షిరాజు స్తుతి అత్యధిక ప్రేమ పరిశుద్ధ గ్రంథం నుండి ఎనభై నాలుగవ సంకీర్తన కోరహు కుమారులు రచించినది మొదటి నుండి చివరి వరకు ఒక వచనం నేను మరొక వచనం మీరు చదువుదాం
కోరహు కుమారుల కీర్తన 84 మొదటి నుండి చివరి వరకు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవ నీ బలిపీఠం నద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలం దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడును. దేవా మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి అని ఏ మేలును చేయక మారడు. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మల మేలు నిమిత్తమై ఆశీర్వదించును గాక. మరొకసారి మనమందరం కలుసుకొని నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే బట్టితి 393వ పాట మొదటి 2 వచనములు 5 నుంచి చివరి వరకు. మొదటి 2 వచనములు 5 నుండి చివరి వరకు. లేచి నిలిచిన వాడు చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పఠితి పఠితి నీ పాదములే పఠితి పఠితి నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాద ఐక సుఖము నరసితిము ఐక సుఖము నరసితిని పట్టితి చంచల బుద్ధి వంచనయేతి చంచల బుద్ధి వంచనయేతి ఉంచక త్రుంచవేత్రు చవేత్రు చవే ఉంచక త్రుంచవేత్రు చవేత్రు
చరణములె నమ్మితి నమ్మితి నీ పాదములె పట్టితి పట్టితి చుట్టుకొని ఉన్న శోధనలున్నా చుట్టుకొని ఉన్న శోధనలున్నా పట్టు విడగొట్టవే కోట్టవే కోట్టవే పట్టు విడగొట్టవే కోట్టవే కోట్టవే నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి పట్టితి నీ పాదములే పట్టితి పట్టితి నా చూపిసాచి నరకుటగాచి నా చూపిసాచి నరకుటగాచి నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి పట్టితి నీ పాదములే పట్టితి పట్టితి యేసుని తోడా యవ్వరు సాటి యేసుని తోడా యవ్వరు సాటి దోషము పాపును 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 దోషము పాపును 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 పట్టితి పట్టితి నీ పాదములే పట్టితి పట్టితి కూర్చున్నాం. రెవరెండ్ ఎన్ ఇమ్మానుయేల్ గారి నీస్ దేవుని వాక్యం చదివి వినిపిస్తారు. ఆ తర్వాత శ్రీమతి డి జాస్మిన్ జోషి గారు మనం ప్రార్థన నడిపిస్తారు. ఆదికాండము 2:8-15 చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటిదాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టుపారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టుపారుచున్నది. మూడవ నది పేరు హిద్దికేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా
ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే దాని మంచి అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిన్న దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి విడికిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనకు యోగ్యుడా, మరి యొక్క పరిశుద్ధ దినమున, ప్రభు దినమున, పునరుద్ధాన దినమున, ఆదివార దినమున, మొదటి దినమున ప్రభువ, మరి ఒకసారి నిన్ను ఆరాధించుటకు ఈ కృప ఇచ్చినందుకు వందనాలు ప్రభువ. ఎంతోమంది ప్రభువ ఈ కృపను చూడలేక మరి నిత్య నరకం నాకు పాత్రలైనారు. మేము ఏ మంచి మాతో లేదు ప్రభువ, కానీ ఈరోజు సజీవులుగా ఉన్నామంటే, సజీవులుగా స్తుతిస్తున్నామంటే, సజీవులుగా ఆరాధిస్తున్నామంటే, నీ మందిరానికి రావడానికి ఇచ్చిన నీ ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం నాయనా. మరి భయంకరమైన దినముల నుండి తండ్రి మమ్మల్ని తప్పించినావు. తెగుళ్ళ నుండి, కరువు నుంచి, బాధల నుండి, వేదనల నుండి, శోధన నుండి నాయనా. మరి సంఘము నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ప్రభువ, నీవు రక్తమును వెల ఇచ్చి కొన్న సంఘం నాయనా. మరి ఈ సంఘాన్ని మీరు దీవించండి. సంఘం మీద మీ రక్త ప్రోక్షణ ఉంచండి. మీ ఆత్మ కార్యములు నాయనా, నీ కృపావరాలతో, ఆత్మ ఫలాలతో సంఘం నానాటికి వర్ధిల్లునట్లు కృప దయచేయండి. మరి ఏదేనులో ఆదాము పోగొట్టుకున్న జీవ వృక్ష ఫలమును నాయన హక్కుదారులుగా చేయడానికి పునాదులు గల ఆ పట్టణమును నాయన ప్రవేశించే యోగ్యత మరి లేనప్పటికీ, మాకు మట్టివారమైన మాకు మంటిఘటంలో మహిమైశ్వర్యం ఉంచి ప్రభువ, నీ రాజ్య వారసులుగా తేజోవాసుల స్వాస్థ్యంలో నిత్యము జీవించే కృప ఇచ్చినావు. నీవిచ్చిన రక్షణ కొరకు స్తోత్రం నాయనా, నీవిచ్చిన పరిశుద్ధత కొరకు స్తోత్రము, నీవిచ్చిన నిత్య జీవం కొరకు స్తోత్రమును. మరి ఒకసారి సంఘంను దీవించండి. సంఘం ఎగ్జిక్యూటివ్ ద్వారా, స్టాండింగ్ కమిటీ ద్వారా, ప్రతి శాఖ ద్వారా నాయన, మరి చిన్నపిల్లలు, వృద్ధులు, యవనస్సులు, మరి కుటుంబాలన్నిటినీ మరి ఒకసారి నాయన సంఘము నాయన సిద్ధపడినట్లు నాయన నిర్మలమైన ప్రశస్తమైన పరిశుద్ధుల నీతి క్రియల చేత సంఘము సిద్ధపడినట్లు నీ రాజ్యం కొరకు, నీ రాకడ కొరకు నాయన మరి సంఘ వధువుగా సిద్ధపడినట్లు మరి ఒకసారి చర్చ డే జరుగుతుంటుండగా ప్రతి కార్యక్రమం పాటల ద్వారా, వాక్యం ద్వారా, సందేశం ద్వారా మీరే మహిమ పొందమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కార్యక్రమంలో నాయన నీ హస్తముంచి, నీ తోడు, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ ఆశీర్వాదం సంఘం మీద కుమ్మరించమని, నీ దాసుడు నీ పక్షాన నిలబోతుంటుండగా నీ ఆత్మచేత ఆ బిడ్డను అభిషేకించి నీ స్వరాన్ని వినగలిగే చెవులను మాకందరికీ అనుగ్రహించమని, వచ్చిన బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. స్పెషల్ నంబర్ హలో చెక్, హలో హలో చెక్, హలో చిన్నాడు నిన్ను ప్రభు యేసు
వాంచాతు ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చును, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చును, ప్రార్థించి నీవు యేసుని చూచిన అంతులే నీవులు పొందేదవు, ప్రార్థించి నీవు యేసుని చూచిన అంతులే నీవులు పొందేదవు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాచాతు కరము చాచి రమ్మను చున్నాడు. కన్నీరంతా తుడుచును, తను పాప వలె కాపాడు, కన్నీరంతా తుడుచును, తను పాప వలె కాపాడు, కారు మేఘము వలె కష్టములు వచ్చినవి కనికరించి నిన్ను కాపాడును, కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. రమ్మను స్వస్థ తరచుటకు సకల వ్యాధుల రోగులను, స్వస్థ తరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు, శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికీ తన కృపలనిచ్చు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు. వాచాతు తన కరము చాచి రమ్మను చున్నాడు, వాచాతు తన కరము చాచి రమ్మను చున్నాడు.
చూచున్నాడు. Gloria singing, God bless you, choir, for the classical song of gospel. Massa, the brightness of the glory of God and the express image of His person. Messiah Abhishikthudu Yesu Christu, Ayana Adrusha Devuni Swarupi Ayi Sarva Srushtiki Adi Sambhutudu. Ayana Annitikante Mundunna Vadu Alpha Omega, Modati Vadu Kadapati Vadu. Adi Antamnai Unna Vadu, Sarvamnu Ayana Dwara Ayananu Batti Srujimpabadinu. Sanghamunaku Ayane Shirasu. ఆది అయి నుండి మృతులలో నుండి లేచలో ఆది సంభూతుడు ఆయన. ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు. అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు, దావిదు తాలపు చెవి కలిగిన వాడు, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు ప్రియమైన త్రియేక దేవుని సంగమ, బైబిల్ విశ్వాసులారా, కోల్స్ టీవీ, ప్రైజ్ హెచ్డీ టీవీ ఛానల్స్ ద్వారా పరిశుద్ధ ఆరాధనలు, పరిశుద్ధ లేఖన సందేశములను వీక్షిస్తూ వింటున్న వ్యూయర్స్, లిజనర్స్ అండ్ నెటిజన్స్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవు నామమున ఈ పరిశుద్ధ దిన పుష్పములు ఆశీర్వాదములు మనకందరికీ కలుగునుగాక. టెరిబుల్ ట్రామాటిక్ కాంటెక్స్లో గ్లోబల్ అండ్ లోకల్ హ్యూమన్ హిస్టరీ క్రియేషన్లో స్పష్టంగా కనిపిస్తున్న సాంఘిక, మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థికపరమైన, విజ్ఞానపరమైన, వేదాంతపరమైన వివిధ ధోరణులు, మరి ముఖ్యంగా కల్చర్లెస్ క్రిమినల్ కాంటెక్స్ట్ పానరమిక్ ప్రాసెస్నంతా గుర్తించి పరిశుద్ధ లేఖనాలను పరిశీలించి ప్రతిస్పందిస్తూ క్రైస్తవ విశ్వాసులు త్రియేక దేవుని ఆరాధిస్తూ ఆశీర్వింపబడుతున్నారు. మానవ లోకమంతా కూడా అనుభవిస్తున్న ఈ ట్రామాటిక్ కాంటెక్స్లో నేను ప్రతిసారి మీకు గుర్తు చేస్తున్న సంగతి ట్విన్ వెపన్స్. రెండు యుద్ధాయుధాలు యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంగతిని ప్రతి సందేశంలో గుర్తు చేసుకుంటున్నాం. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ విచ్ ఈస్ దిస్ వర్డ్ which is sharper than any other double-edged sword. ఎటువంటి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే తీక్షణమైనది, తీవ్రమైనది దేవుని వాక్యం. ద ప్రేయర్ ద సైరన్ విచ్ రీచెస్ ది హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ప్రార్థన. తనకు నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన హోలీ ఆఫ్ హోలీస్లో ఉండినప్పటికీ నిజంగా మొర పెట్టినప్పుడు ఆయన హీఈస్ విత్ అస్. ఈ రెండు వెపన్స్ ద్వారా వీ కెన్ కాంకర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. గ్రేటర్ సక్సెస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్రేయర్. అబవ్ ఆల్ కీ ఆఫ్ డేవిడ్, దావీదు తాలపి చెవిగలిగిన మెస్సే. ఆయన మూస్తే తీసేవాడు లేడు, ఆయన తీస్తే మూసేవాడు లేడు. హీ దట్ షటెత్ నన్ ఓపెనెత్, హీ దట్ ఓపెనెత్ నన్ షటెత్. ప్రభునందు ప్రియులారా, ఉదయ కాలం మన జీవితాల్లో ఆయన క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తున్న ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నాయా? మన జీవితాల్లో క్లోజ్ చేయవలనవి ఎన్నో ఉన్నాయి మనకు తెలుసు. వాటిని క్లోజ్ చేయడానికి మనము
అనేక మార్లు ఇష్టపడం మన జీవితాల్లో ఓపెన్ కావాల్సినవి అనేకములు ఉన్నాయి వాటిని ఓపెన్ చేయడానికి మనం ఇష్టపడం అది హ్యూమన్ టెండెన్సీ త్రియేక దేవుడు మెస్సయ ద్వారా మన జీవితాల్లో దావీదు తాళపు చెవిని ప్రయోగించి ఫైన్ ఓపెనింగ్ అండ్ ఫైన్ క్లోజింగ్ హైలీ సక్సెస్ఫుల్ స్పిరిచువల్ లైఫ్ను అనుగ్రహించే ప్రణాళిక కలిగి ఉన్నాడని మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం లెట్ అస్ అలౌ ది మెస్సయ ద వన్ హూ పొజెసెస్ ది కీ ఆఫ్ డేవిడ్ టు ఓపెన్ అవర్ లైఫ్స్ అండ్ టు క్లోజ్ అవర్ లైఫ్స్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్ ఉదయకాలంలో రెండు సంగతులు గుర్తుంచుకొని దావీదు తాళపిచ్చవిగిలిన మెస్సయ ద్వారా పాత నిబంధన ఆది కాండం నుండి దేవుడైన యెహోవా నెరవేరుస్తున్న ప్రవచనాలను గురించి మనము ధ్యానిస్తున్నాం ఇంతవరకు రెండు అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన ప్రవచనములు మనం ధ్యానించడం జరిగింది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఆ ఫస్ట్ సెంటెన్స్లోనే మెస్సయ ప్రబలంగా ధ్వనిస్తున్నాడు ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగిలేదు హెబ్రీ పత్రికలో ఆయన ద్వారా యుగములను నిర్మించాను అని వ్రాయబడింది కనుక ఫస్ట్ సెంటెన్స్లోనే మెస్సయానిక్ సౌండ్ వెరీ మచ్ ఆడిబుల్ రెండవ సెంటెన్స్ చీకటి అగాధ జలం పైన కమ్మిండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను అనే ఆ ప్రవచనాన్ని కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో నుండి మనం ధ్యానించడం జరిగింది కొరింథీయులకు రాయబడిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచనం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే ద ఫస్ట్ అటరెన్స్ ద ఫస్ట్ అపియరెన్స్ మనం ధ్యానించడం జరిగింది యాజ్ క్రియేటర్ అండ్ ది ఫస్ట్ అటరెన్స్ మొట్టమొదటి దేవోక్తి అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక లెట్ దేర్ బి లైట్ అని పలికిన ఆ దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచకు మా హృదయములలో ప్రకాశించను ఈ రెండు ప్రవచనాలు హెబ్రీ పత్రిక కొలసీ పత్రిక ఎఫ్ఎస్సి పత్రికల నుండి మనం ధ్యానించడం జరిగింది వాటిలో మనం గుర్తించింది ది ప్రీ ఎగ్జిస్టెన్స్ ప్రీ ఎమినెన్స్ ప్రీ డామినెన్స్ అండ్ బార్ ఎక్సలెన్స్ ఆఫ్ ద మెస్సయ యేసుక్రీస్తుకు మెస్సయగా పరిశుద్ధ లేఖనములు ఆపాదిస్తున్న అత్యున్నతమైన అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన స్టేటస్ను మనం ధ్యానిస్తున్నాం ఉదయకాలంన మరొక ప్రవచనం చదవడిన లేఖన భాగంలో నుండి మనం ధ్యానిస్తాం చదవడిన లేఖన భాగం ఆది కాండం రెండవ అధ్యాయం 8 నుండి 17 వరకు చదవగా మనం విన్నాం బిఫోర్ దట్ ఐ విష్ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే ఇన్ అడ్వాన్స్ ప్రభునంద పిల్లారా ఈ కర్నూల్ నగరంలో 1 వీక్గా నేను ఎక్కువ బయట తిరుగుతుంటా మీరు చూసింటారు స్పెషల్లీ ఈ స్ట్రీట్ ఇది హైవే ఇది కొండారెడ్డి బుర్జ్ నుంచి జనరల్ హాస్పిటల్ వరకు ఒక హైవే లాంటిది ప్రతిరోజు సెలబ్రేషన్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ స్కాలర్స్ ఆఫ్ ది సిటీ రిలీజియస్ పొలిటికల్ లీడర్స్ స్పెషల్లీ టైనీ టాట్స్ కాలేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీచర్స్ ఆ ప్రొసెషన్లో వెళ్తూ ఆ సెలబ్రేషన్ చూస్తున్నప్పుడు ఐ వాజ్ మూవ్డ్ వెరీ మచ్ విత్ ఎక్స్టసీ పరవశం చెందే అనుభవం కారణం ఏంటంటే నిజమే స్వాతంత్రం అన్నది అద్భుతమైంది అమూల్యమైంది ఆశీర్వాదకరమైంది ప్రతిరోజు పేపర్లో లోకల్ అండ్ గ్లోబల్ నేషనల్ లీడర్స్ను మనము గుర్తిస్తున్నాం వారు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఈ ఇండిపెండెన్స్ కొరకు
సెక్యులర్ ఇండిపెండెన్స్ను గురించే మనము అంతగా ఎక్స్ట్రెసివ్ ఫీల్ అవుతుంటే వాట్ అబౌట్ ది స్పిరిచువల్ ఇండిపెండెన్స్. లేఖన భాగం నుంచి సూచించాలని నేను ప్రేరేపింపబడి ఉన్నాను. యోహాన్ సువార్త 8వ అధ్యాయం. యోహాన్ సువార్త 8వ అధ్యాయం. యోహాన్ సువార్త 8వ అధ్యాయం 31వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయదు. నాకు వాక్యమందు నిలిచిన వారైతే, నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించెదరు, ఆ వాక్యమనే సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయదు. ప్రభునందు పిల్లారా, విశ్వాసి జీవితంలో స్వాతంత్రమును అనుగ్రహించే ట్రూ ఇండిపెండెన్స్, పర్ఫెక్ట్ ఇండిపెండెన్స్, అల్టిమేట్ ఇండిపెండెన్స్ ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ మోర్ దాన్ దట్, 36వచనం, కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులైందురు. ఇఫ్ ద సన్ సెట్స్ యూ ఫ్రీ, యూ షాల్ బి ఫ్రీ ఇండీడ్. ఇఫ్ ది సన్ సెట్స్ యూ ఫ్రీ, యూ షాల్ బి ఫ్రీ ఇండీడ్. నిజమే, భారతదేశంకు వచ్చిన ఇండిపెండెన్స్ని బట్టి మనము సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. వాట్ అబౌట్ ది స్పిరిచువల్ ఇండిపెండెన్స్? ఆధ్యాత్మిక స్వాతంత్రం మనకుంది. ఆర్ వి ఫ్రీ దిస్ మార్నింగ్? ఆర్ వి ఫ్రీ దిస్ మార్నింగ్? ఆర్ వి ఇండిపెండెంట్? ఫ్రీడమ్ ఉందా అసలు మన జీవితాల్లో? గా బంధింపబడిన స్థితిలోనే, బానిసత్వంలోనే ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ బానిసత్వం బంధకాలు విడిపోయిన రోజే ట్రూ ఫ్రీడమ్ మన జీవితాల్లో మనం గుర్తించాలి. దేశంలో స్వాతంత్రం మంచిది, వాట్ అబౌట్ పర్సనల్ లైఫ్? నాకు ఈ స్వాతంత్రం గురించి యేసుక్రీస్తు అనుగ్రహించు ఈ అద్భుతమైన ఇండిపెండెన్స్ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, సెలబ్రేషన్ ఆఫ్ సమరిటన్ ఉమెన్, సమరయ స్త్రీ సెలబ్రేట్ చేసినంతగా ఫ్రీడమ్ను ఎవరు సెలబ్రేట్ చేసి ఉండదు. ఈ కర్నూలు నగరంలో ఈ ప్రొసెషన్ చూస్తున్నప్పుడు నాకు ఆమెనే గుర్తుకొస్తుంది. ఊరంతా పరిగెత్తి, ఊరంతా పరిగెత్తి ఇండిపెండెన్స్ను సెలబ్రేట్ చేసింది. షీ వాజ్ ఫ్రీ ఇండీడ్. ఆ రోజు ఆమె నిజంగా స్వతంత్రురాలు. కుమారుడు ఆమెను స్వతంత్రుగా చేసినాడు. అంత మాత్రమే కాకుండా వాక్యము ఆమెను స్వతంత్రురాలుగా చేసినందుకు ఆమెకున్న బైండింగ్స్ అన్నీ వదిలేసింది. ఆమె జీవితంలో ఉండే ఒక ఇన్స్ట్రుమెంట్, ఆ కుండను వదిలేసింది. టోటల్గా ఫ్రీ అయింది. ఎగురుతూ గంతులేస్తూ ఎంత గొప్ప సాక్ష్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ నమేశాయి కాడ. ఆశ్చర్యం అందరికీ ఆమెను చూసినప్పుడు. నిన్నటి వరకు ఒక రీతి, ఈరోజు వెరీ 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 స్పెషల్ గాస్పుల్ ఉమెన్ ఎక్స్పీరియన్సింగ్ ది ఫ్రీడమ్ అండ్ ప్రీచింగ్ ది ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అంటే, ఆయన నాతో నేను చేసినవన్నీ చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఫ్రీడ్, ఐ వాజ్ ఫ్రీ. అట్లాంటి ఫ్రీడమ్ ఆయన మాత్రమే ఇవ్వగలడని నేను గుర్తు చేసుకుని ఆ రోజు ఆ ఫ్రీడమ్ను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. కనుక ప్రభునంద పిల్లారా, ఆమె ఒక్క కేసే కాదు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అండర్ బాండేజ్. ప్రతి మనుషుడు ఏదో బంధకాలు, ఏదో బానిసత్వంలో ఉండే ఉంటాడు. కనుక ఈ ఉదయకాలంలో మరొకసారి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం మనం. 75 ఇయర్స్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. భారతదేశంలో దేవుడు అనుగ్రహిస్తున్న ప్రోగ్రెస్ను బట్టి కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు సమర్పించవలసిన వారు. ఉన్న వెరీ స్పెషల్ ఎఫెక్ట్ ముర్ము, ప్రెసిడెంట్, ఉమెన్ ప్రెసిడెంట్, అట్టడిగిన ఆ ప్రజల్లో నుండి భారతదేశానికి హైయెస్ట్ రేంజ్లో ప్రెసిడెంట్ కావడం అన్నది ఒక అద్భుతం. ఏదేమైనప్పటికీ ఉదయకాలంన యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న స్వాతంత్రంను అనుభవించు కృపను మనం పొందుకుందాం. చదవబడిన లేఖన భాగం ఆదికాండం 2వ అధ్యాయం
ఏడవచనం దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయన. లేఖనంలో మెస్సియాను గురించిన ప్రాఫెసీ ఏముంది అని మనము ఆలోచించినట్లయితే ఏదెన్ అనే ఆ కాంటెక్స్ట్ ఏదెన్ అనే ఎపిసోడ్ ప్రభునందు పిల్లరా ఏదెన్ అనే ఎపిసోడ్ ఆదికాండము 2వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆ ఎపిసోడే కొనసాగుతుంది. ఏదెనులో కమిట్ అయిన సిన్ పరిశుద్ధ లేఖనం అంతట్లో సాల్వేషన్ ఎక్స్పీరియన్స్గా మారుతూ ప్రకటన గ్రంథంలో అల్టిమేట్ పారడైజ్. ఆ అనుభవమే ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ఉంది. ఏదేనులో జరిగిన ఆ ప్రాబ్లం ఫాల్ ఆఫ్ మ్యాన్ మనకందరికీ తెలుసు. పారడైజ్ లాస్ట్, పారడైజ్ రీగెయిన్ ఆలోచన చేస్తుంటాం. ఆది కాండంలో లాస్ట్ పారడైజ్, లూక్స్ గాస్పుల్లో గెయిన్డ్ పారడైజ్, ఆది కాండంలో క్లోజ్డ్ పారడైజ్, ప్రకటన గ్రంథంలో ఓపెన్డ్ పారడైజ్, కీ ఆఫ్ డేవిడ్. దావీదు తాలిపి చెవిగలిగిన మెస్సా పారడైజ్ను క్లోజ్ చేసినవాడు, పారడైజ్ను ఓపెన్ చేసేవాడు. ఉదయకాలంలో మన జీవితం ఒక పరదేశ్గా ఉండాలి అంటే ఆయన క్లోజ్ చేసి ఉన్నాడా మన జీవితంలో? ఆయన ఓపెన్ చేసిన సంగతులు ఉన్నాయా? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ షుడ్ బి ఎ పారడైజ్. అది దేవుని ప్రణాళిక. ఆయన ఏదేను తోట వేసి ఆ తోటలో ఆదామును ఉంచి అనుగ్రహించిన గొప్ప మినిస్ట్రీ గమనించండి. 13వ వచనం లేక 15వ వచనం మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచటకును దాని కాచటకును దానిలో ఉంచాను. డెత్ అండ్ లైఫ్ కవెనెంట్ జరిగింది దేవుడైన యెహోవాకు ఆదాముకు. 17వ వచనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తిని తినడం నిశ్చయంగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించదని. ఆ కవెనెంట్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్, నీవు ఆ వృక్ష ఫలమును తినిన రోజు నిశ్చయంగా చచ్చేదవు. యూ హ్యావ్ టు డిసైడ్ దట్ కవెనెంట్. అట్టి స్థితిలో ఆదాము చేసిన హవ్వ ద్వారా, సాతాను ద్వారా చేసిన తిరుగుబాటు ద్వారా హీ లాస్ట్ ది పారడైజ్ అనేది బైబిల్ స్టోరీ. హెబ్రీ భాషలో ఏదెన్ పర్దేశ్, పారడోజా పర్షియన్ భాషలో, గ్రీక్ భాషలో పర్దేసోస్, ఇంగ్లీష్లో పారడైజ్, తెలుగులో పరదైజ్. దాని అర్థం బ్లిస్, ఎక్స్టసీ, పరవశంతో నిండిన ఉల్లాసం. పరవశులై న్యాచురల్ బ్లిస్ను అనుభవిస్తూ, న్యాచురల్ హెల్త్ను అనుభవిస్తూ, న్యాచురల్ రిచ్నెస్ను అనుభవిస్తూ, న్యాచురల్గా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున జీవించడానికి ఏదేను తోటను దేవుడు ఇన్హాబిటేషన్గా అనుగ్రహిస్తే దాన్ని నరకం చేసేసినాడు ఆదాం. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున ఉండవలసిన ఆదాం ఆ దేవుని స్వరూపమును పోలికను కోల్పోయి హ్యూమన్ ఫామ్ వచ్చేసింది. అంతవరకు హ్యూమనే, కానీ ద ఫామ్ వాజ్ గాడ్స్ ఇమేజ్. ఎప్పుడైతే తిరుగుబాటు చేసినాడో, ఎప్పుడైతే పారడైజ్ క్లోజ్ అయిందో, ఆ రోజు హీ లాస్ట్ ద బ్లిస్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బ్లిస్సే లేదు. ఒకవేళ ఆ బ్లిస్ కోరుకున్నట్లయితే అది మనకు అనుగ్రహింపబడింది. ఈ సందేశంలో మనం గుర్తిస్తాం ప్రభునందు పిల్లారా, ఈ ఏదైనా తోటలో ఉండిన అనుభవాలు ఎంత అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవాలు ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదికాండం 2:8-3:23 యశాగ్రంథం 51:3 యెహోవా తోట అని ఆ ఏదెనుకు పేరు. ఏజ్కేలు 28:13 దేవుని తోట, 31:9 దేవుని సొగసైన వనం.
36:35 పాడైన భూమి ఫలభరితమైన పరదేశు యెహోవా దినమును సూచించునది. ఏదనుకున్న టైటిల్స్ అది యెహోవా తోట. దేవుడు యెహోవా తోటను మానవునికి అనుగ్రహించి ఆ తోటలో బ్లిస్ను పరవశంను అనుభవిస్తూ దేవుని స్వరూపమందు దేవుని పోలిక చెప్పున వర్ధిల్లాలి అన్నది దేవుని ప్రణాళిక. అది దేవుని తోటలో ఉండే ఆధిక్యత. ఒకసారి ఊహించండి, మనకు ఒక స్పెషల్ గార్డెన్ ఉందనుకోండి, అందులో ఎవరైనా థర్డ్ పర్సన్ ప్రవేశిస్తే క్వశ్చన్ చేస్తాం. కానీ అత్యద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన తోటలో నీవు నాతో ఉండు అని దేవుడు దేవుని తోటలో ఆదాంనకు సెటిల్మెంట్ అనుగ్రహించడం జరిగింది. దేవుని సొగసైన వనం ఫలభరితమైన పరదేశు యెహోవా దినమును సూచించినది. అట్టి పారడైజ్ను కోల్పోయిన మానవుని తిరుగుబాటును గురించి 3వ అధ్యాయంలో మనం గుర్తిస్తాం. చూడండి, ఆ కాంటెక్స్ట్లో ఆ తోటలో ఉన్న ఏస్థెటిక్ వాల్యూస్ కలిగిన అనుభవాలు. మొట్టమొదటిగా జీవము అన్నది ఆ తోటలోనే ప్రవేశించింది. 7వ వచనం, దేవుడైన యెహోవా నీలమంటితో నరు నిర్మించి వాని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. ద లార్డ్ బ్రీత్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ ఇన్ టు ది నాజిల్స్ ఆఫ్ మ్యాన్. మానవుని జీవితంలో జీవం ప్రవేశించింది ఏదేన తోటలో. ఉదయకాలం నా ఏదేన్ అనుభవం, పారడైజ్ అనే అనుభవం మన జీవితాల్లో ఉంటే జీవం ఉందా అన్న ప్రశ్న. ఆ తోటలో ఉండాలి, ఆ తోట కాంటెక్స్ట్ అనుభవిస్తూ ఉండాలంటే జీవం ఉండాలి. హీ దట్ హ్యాడ్ ద లైఫ్, హీ దట్ హ్యాడ్ ద సన్ హ్యాత్ లైఫ్, హీ దట్ హ్యాత్ నాట్ ద సన్ హ్యాత్ నాట్ లైఫ్. కుమారుని కలిగిన వాడే జీవం కలిగిన వాడు, కుమారుని కలిగి లేనివాడు జీవం లేనివాడు. ఉదయకాలంన జీవం ఉన్న విశ్వాసులుగా మనం ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. లాస్ట్ పారడైజ్లోనే ఉన్నామా? ఆ తర్వాత గమనించండి, 4 వృక్షములు ఉన్నాయి. 9వ వచనం, పరిశుద్ధ లేఖనాల్లో దేవుడైన యెహోవా ఫస్ట్ ప్రొఫెషన్ సైంటిస్ట్ వెన్ హీ క్రియేటెడ్ ది యూనివర్స్. ఆ నెక్స్ట్ ప్రొఫెషన్ ఇస్ అగ్రికల్చరిస్ట్. నాకు అనిపిస్తుంది ఆయన ఎంత మంచివాడు. చూడండి 6వ వచనం లేక 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, ఆయన తోట వేసి ఒక గార్డనర్గా మనిషిని అందులో ఉంచడం, తాను నిర్మించిన నరుని దానిలో ఉంచడం. ఆడమ్ అనే మాటకు అర్థం ఏంటంటే నరుడు అని. ఆయన తోట వేసి ఆ తోటలో నరుని ఉంచడం. నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. జ్ఞాపకం చేసుకోవడానికే అర్హుడు కానీ నరుణ్ణి తీసుకొని వచ్చి నీ తోటలో ఆ ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు ఆ తోటలో నరుడు కోల్పోయిన పారడైజ్. చెట్లు ఉన్నాయి గమనించండి, దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. అసలు ఎంత మంచి ఎన్విరాన్మెంట్ దేవుడు క్రియేట్ చేస్తున్నాడు మనిషికి. మనిషి రెబల్ అవుతాడు, ఫాల్ అవుతాడు అని దేవుడైన యెహోవాకు షూర్గా తెలుసు, షూర్గా తెలుసు. ఆదాము ఆజ్ఞ ఉల్లంఘిస్తాడు, ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నది చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు, పరదేశం కోల్పోతాడు అని దేవుడైన యెహోవాకు తెలియకుండా జరగలేదు. ఆయనకు తెలియకుండా ఏది సంభవించదు. 2 పిచ్చుకలు ఉన్నాయి, కాసు కమ్మబడుతున్నాయి, తండ్రి సెలవు లేనిది వాటిలో ఒకటి కూడా రాలదు. కనుక ఆ తోటలో ఉన్న వృక్షములు మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది. మానవుడు చూపునకు రమ్యమైన ఆ ఎక్స్పీరియన్స్లో ఉండాలి అన్నది దేవుడైన యెహోవా ప్రణాళిక. నువ్వు చూస్తూ రమ్యమైన అనుభవం, అమియబుల్ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండని మానవుని అక్కడ ఉంచడం జరిగింది. నీ కళ్ళకు రమ్యమైన సంగతులే కనిపించాలి అని దేవుని ప్రణాళిక కనుక ఆ తోటలో మానవుని ఉంచడం జరిగింది. 2వది, ఆహారంకు మంచిది. ఈరోజు పేపర్లో కానీ ఈరోజు ప్రతి ఇంట్లో కానీ ఉండే ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఏ పండు మంచిది. ఏడేన్లో ఉన్నది
మానవుడు అడగక పూర్వమే మానవుని ప్రణాళిక లేక పూర్వమే దేవుడు అలవ్ చేసిన పండు అది మంచిది యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షం ఆ తోట మధ్యను జీవ వృక్షం ఆ ట్రీని చూస్తుంటే లైఫ్ అన్నది కనిపిస్తూ ఉండాలి నీకు ఆ జీవ వృక్షంను చూస్తూ ఉండాలి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంను నేల నుండి మలిపించను ట్రాజిడీ ఏంటంటే మూడు వృక్ష ఫలములను నిరభ్యంతరంగా నువ్వు తినవచ్చును 16వ వచనంలో మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీ వాటిని తినదనున్న నిశ్చయంగా చచ్చేదవని నారునికి ఆజ్ఞాపించను మనిషి స్వభావం ఎట్లాంటిదంటే చూపునకు రమ్యమైన వృక్షంను వదిలేసినాడు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షంను వదిలేసినాడు జీవ వృక్షంను కూడా వదిలేసి ఏదైతే కాదు అని దేవుడు అన్నాడు నిషేధించిన ఆ వృక్ష ఫలం ద్వారా లాస్ జరుగుతుందని తెలిసి కూడా అదే హ్యూమన్ టెండెన్సీ ఈ సిచ్యువేషన్ ద్వారా నాకు లాస్ జరుగుతుంది డ్యామేజ్ అవుతాను అని తెలిసి కూడా చేసేది హ్యూమన్ టెండెన్సీ ఆదిలో నుండి సంభవిస్తున్న హ్యూమన్ నేచర్ అది ఆ ఫోర్త్ ట్రీ పండునే తీసుకున్నాడు ఏదైతే దేవుడైన యెహోవా నిషేధించినాడో అదే కావాలనుకున్నాడు ఆ ఫస్ట్ త్రీ ఫ్రూట్స్ ఆ ట్రీస్ అద్భుతమైనవి రమ్యమైనది ఆహారమునకు మంచిది జీవవృక్షం జీవవృక్షము తీసుకోవాల్సింది అసలు అది కాకుండా జీవమును కోల్పోయే వృక్ష ఫలములను తీసుకోవడం అది పెద్ద ట్రాజిడీ ఆ ట్రాజిడీ ఎంతవరకు వచ్చిందంటే ఈ రోజు వరకు ఆ ట్రాజిడీ ఫ్యూచర్లో యేసు ప్రభు రెండో రాకడ వరకు ఆ ట్రాజిడీ జరుగుతూనే ఉంటుంది ఆ ట్రాజిడీ కొనసాగుతూనే ఉంటుంది ఆ తర్వాత ఆ తోటను తడుపుటకు ఏదేన్లో ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి నాలుగు శాఖలు మొదటి దాని పేరు పీషోన్ అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమెతుకులను దొరుకుంది నేను ఇక్కడ ఎలిమెంట్స్ అవుతున్నప్పుడు మీకు ఏదైనా గుర్తుకొస్తుందా ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమెతుకములను దొరుకును చదువుతున్నప్పుడు ఏం గుర్తుకు రావడం లేదా మీకు చెప్పండి చెప్తున్నారు ఏదో గట్టిగా చెప్పండి మీరు ఏది చెప్పినా రైటే వండర్ఫుల్ రైట్ ఆన్సర్ అది ఇక్కడ ఉంది అని నేను చెప్పడం లేదు కానీ ఇట్స్ అన్ ఇన్ఫరెన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఏదేని తోటలోనే జీసస్కు ప్రజెంట్ చేసే ఆ గిఫ్ట్స్ను గురించిన సూచన మనం గుర్తించవచ్చు ఇక్కడ ఆ గిఫ్ట్స్ను సూచించడానికి ఇక్కడ వ్రాయబడి ఉంది అని నేను అనడం లేదు వ్రాయబడి ఉంది కనుక మనం గుర్తించవచ్చు ఆ పర్పస్ ఏంటో మనకు తెలియదు ఒక పర్పస్ మాత్రం కనిపిస్తుంది ఏదైనా తోటలో లైఫ్ కలిగి హెల్తీగా హ్యాపీగా బ్యూటిఫుల్గా ఉండమని ఏదైనా తోటలో దేవుడు నరుని ప్లేస్ చేసింది మాత్రమే కాకుండా చాలా రిచ్గా ఉండన్నాడు ఆ రిచ్నెస్ ఏంటంటే గోల్డ్ మాయర్ ఆ గోమేధకం గురించి వ్రాయబడింది అది ఒక ప్రెషర్ స్టోన్ సో హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ మాత్రమే కాకుండా రిచ్ లైఫ్ నువ్వు కలిగి ఉండాలి అది దేవుని ప్రణాళిక కానీ ఆ బ్లిస్ను కోల్పోవడం జరిగింది రెండవ నది పేరు గీహో నది కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది కూసు దేశం అంటే ఇథియోపియాను సూచించే దేశం ఆ దేశం యొక్క పెక్యులారిటీ ఏంటంటే బ్లాక్ పీపుల్ హ్యూజ్ పీపుల్ ఇథియోపియన్ కంట్రీస్లో సో ఏదైనా తోటలోనే బ్లాక్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది రిచ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఏదైనా తోటలో బ్లాక్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది డార్క్నెస్ కనిపిస్తుంది చీకటి కనిపిస్తుంది యేసుక్రీస్తు ద్వారా కలిగే పరిశుద్ధతను పవిత్రతను సూచించే ఒక నది లేఖన భాగంలో ఇవన్నీ ఇన్ఫరెన్సెసే అందుకని వ్రాయబడి ఉన్నాయని నేను క్లెయిమ్ చేయడం లేదు వ్రాయబడి ఉంది కనుక అవ్వచ్చు అని అనుకుంటున్నాను కనుక ఇథియోపియా దేశం ఆ దేశము కూసు దేశం అంతటి చుట్టూ పారుచున్నది ఆ నలుపును తెలుపు చేయడానికి
ఆ తర్వాత మూడవ నది పేరు హిద్దెకల్, అది అష్షూరు తూర్పున తూర్పు వైపున పారుచున్నది. ఆ హిద్దెకల్ అష్షూరు ఆ దేశము రాతి శాసనములకు ప్రఖ్యాతి. సో రాతి గుండెల లాంటి గుండె మనిషికి రాబోతుంది అని సూచించేది ఆ నది. హార్డ్ హార్టెడ్, స్టోనీ హార్టెడ్. ఆ రోజే రాతి గుండె ప్రవేశించింది ఆదాంలో, మాంసపు గుండెను ఆయన ఇచ్చి తన స్వరూపముందు తన పోలిక చొప్పున చేసి తన జీవవాయువును ఊదినప్పుడు, తన జీవవాయువును ఊదినప్పుడు అది కాదని రాతి లాంటి హృదయం మానవుడు స్వతంత్రించుకోవడానికి కారణం ఏంటంటే తిరుగుబాటు చేసిన సంగతి. ఆ తర్వాత హిద్దెకల్ యూఫ్రటీస్ అని వ్రాయబడింది, అది దేవుని ఉగ్రతను సూచించేది. కనుక ప్రభునంద పిల్లరా, వెరీ లైఫ్ సెట్టింగ్, అట్ ది వెరీ అర్లీ లైఫ్ సెట్టింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన సిచ్యువేషన్, ఆ తోట అనుభవంను కోల్పోయి దాన్ని అడవిగా చేసుకున్నాడు. ఆ ఐశ్వర్యంను కోల్పోయి బీదరికంను స్వతంత్రించుకున్నాడు. అందుకనే పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడింది, ఆయన మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు. ఆయన ఉదయకాలంన నాలుగు రకములైన వృక్షములు అనుగ్రహించే అబ్లిస్, నాలుగు శాఖలైన నది అనుగ్రహించే అబ్లిస్ను మానవుడు కోల్పోవడానికి కారణం ఏంటంటే చూద్దాం. మూడవ అధ్యాయంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గల దేవుడను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ సెంటెన్స్ అవుతున్నప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు, దేవుడైన యెహోవా కదా చేసింది సర్పమును, సర్పం రూపంలో ఉండే సాతాన్ను. నిజమే, దేవుడైన యెహోవాను చేసింది. ఏజ్కేల్ గ్రంథంలో ఆ ప్రొఫెసర్ రాయబడింది. కానీ దేవుడైన యెహోవా ఆ సాతాను ద్వారా లోకమంతా వినాశనం అవుతుంది అని తెలియక సృజించలేదు. వాడు ఎంత స్పాయిల్ చేసినా అంత సెక్యూర్డ్గా సాల్వేషన్ను యేసుక్రీస్తులో ఇస్తానన్న ప్రణాళిక జగత్తు పునాది వేయబడక ముందునే దేవుని సంకల్పంలో. లెట్ హిమ్ స్పాయిల్ క్రియేషన్ అంతా ఎంతగా అట్టర్ స్పాయిల్, నశించిన దానిని వెదకి రక్షించటకు మనిషి కుమారుని ఈ లోకమునకు పంపించింది. దేవుడైన యెహోవాకు తెలియక కాదు, కానీ ఆ కాస్ట్ ఒకసారి ఆలోచన చేయండి, ఆ ప్రైజ్ ఒకసారి ఆలోచన చేయండి. నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, వెరీ రిచ్, అమూల్యమైనది, కాస్ట్లీ, కాస్ట్లీ సాక్రిఫైస్. కేవలం ఆదాము చేసిన తిరుగుబాటు కొరకు దేవుడు చేసిన సాక్రిఫైస్ తన కుమారుని యందు, అది అసలు ఊహించలేని ఊహించలేని అద్భుతమైన సాక్రిఫైస్ ద్వారా ఆ తోటను మరొకసారి యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చూడండి, స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంలైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగిన అందుకు ఆ స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పం, మీరు చావనే చావదు. ఫస్ట్ సిన్ ఏంటి పరిశుద్ధ లేఖనాల్లో అంటే టెల్లింగ్ లైస్. నేను ప్రతి సందేశంలో గుర్తు చేస్తున్నాను, అబద్ధం ఆడకపోవడమే అత్యున్నతమైన స్పిరిచువల్ స్టేటస్. పత్రికల్లో మనం గుర్తిస్తుంటాం, ఫస్ట్ లై ఈ లోకంలో ప్రవేశించింది అబద్ధంతో. మీరు ఆయన మీరు చస్తారు అని చెప్తుంటే దేవుడు సాతాను అంటున్న సంగతి మీరు చావనే చావు. ఏలైనగా మీరు వాటిని తినుదినం మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఇక్కడ కూడా మిస్టేక్ ఏం జరిగిందంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నారిని సూచించినప్పుడు దేవుని పోలిక కాదు మాకు కావాల్సింది దేవతల పోలిక అంటుంది హవ్వ. దేవుని హైయెస్ట్ రేంజ్, లోయెస్ట్ రేంజ్ దేవతలు. ఆ కేటగిరీలో ఆలోచన చేస్తే, సెలెస్టియల్ రేంజ్లో ఆలోచన చేస్తే లాస్ట్ కేటగిరీ దేవతలు. ఆ దేవతలుగా ఉంటానని కోరుకు ఉన్న హవ్వ ఆదాములు దేవుడిలాగా ఉండాలని దేవుని ప్రణాళిక. లోయెస్ట్ రేంజ్ను కోరుకునేదే
మనిషి స్వభావం. అందుకనే పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటి మీదే కానీ క్రిందున్న వాటి మీద మనసు ఉంచకుడి. కానీ మనిషి టెండెన్సీ లోయెస్ట్ స్టేజ్నే కోరుకోవడం. ఆ స్త్రీ వృక్షంను ఆహారంలో మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసి, ఏ ట్రీ అయితే నిషేధింపబడిందో ఆ ట్రీ ఈమెకు ఏ రీతిగా కనిపిస్తుందంటే, హవ్వకు ఆ కుయుక్తి స్వరం వినిపించినప్పుడు, దేవుని స్వరము కాకుండా సాతాను స్వరమునకు లోబడిపోయింది హవ్వ. ఇక్కడ ఆ స్వరానికి లోబడినప్పుడు జరిగే సంగతి ఏంటంటే అంత రివర్స్ జరుగుతుంది. ఆ వృక్షము చంపేది అంటే ఆహారంలోకి మంచిదని ఈమె గుర్తిస్తుంది. కనులకు ఘోరమైంది అంటే కనులకు అందమైంది అని గుర్తిస్తుంది. వివేకమిచ్చి రమ్యమైనది అయి ఉంట చూసినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినేను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచడం చేసుకుని, చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కోండి. ఎందుకు దాక్కోవడం జరిగింది? ఏం అవసరం? షూర్గా తెలిసింది రెబెల్లియన్, రెబెలియస్ నేచర్ ఉంది మాలో. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని, అందుకు అతను నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది. దిగంబరి అని నీకెవరు చెప్పినారు? అసలు 25వ వచనం 2వ అధ్యాయం, ఆదాము అతని భార్యయు దిగంబరులుగా ఉండేది, అయితే వారు సిగ్గు ఎరగక ఉండేది. అది ఒరిజినల్ స్టేటస్. ఇప్పుడు నువ్వు దిగంబరి అని నీకు ఎవరు చెప్పినారు అని వెంటనే దేవుడు అంటున్నాడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఆ వృక్ష ఫలంలో తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నేను నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలం కొన్ని నాకు ఇయగా నేను తింటిని, నిజమే అది. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగక స్త్రీ, సర్పం నన్ను మోసపుచ్చింది, ట్రూనే అది. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో, నీవు దీన్ని చేసినందున ఎంత క్రమమైన కర్సు ఇది, సర్పం చేసిన దాన్ని బట్టి ముందుగా సర్పంను శపిస్తున్నాడు, స్త్రీ చేసిన దాన్ని బట్టి స్త్రీని శపిస్తున్నాడు, చివరిగా పురుషుని శపిస్తున్నాడు. దేవుని క్రమం పర్ఫెక్ట్. ఆ పర్ఫెక్ట్ క్రమంలో శాపం వచ్చింది. ఆ తర్వాత గమనించండి, 21వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. ఎంత గొప్ప యాక్ట్ ఆఫ్ సాల్వేషన్! పండితులు అంటున్నారు, చర్మపు చొక్కాయలు అంటే ఒక సాక్రిఫైస్ జరిగింది, ఒక పశువు వధింపబడింది. ఆ వధింపబడిన పశువు యొక్క చర్మంతో చొక్కాయలను చేయడం. నాకు ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి. వేరే మనిషి డ్రెస్ మనం స్టిచ్ చేస్తామా? మన ఇంటి వాళ్ళదంటే ఓకే. సిన్నర్, అగ్లీ సిన్నర్, అట్టర్ సిన్నర్, అబ్సల్యూట్ సిన్నర్ ఆదాము హవ్వలకు డ్రెస్ కోడ్ దేవుడైన యెహోవా అనుగ్రహిస్తున్నాడు. ఆ డ్రెస్ కోడ్ ఫుల్లీ సెక్యూర్డ్, చర్మపు చొక్కాయలు, పర్ఫెక్ట్ డ్రెస్ కోడ్ను. అది పండితులు అంటున్నారు, యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహించు రక్షణ వస్త్రములు, ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రములు, యేసుక్రీస్తు అనే వస్త్రమే. అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తును ధరించుకునండి, పుట్ ఆన్ క్రైస్ట్. ఆ సాక్రిఫైస్ ద్వారా ఇది జరిగిందని పండితుల భావన. మరి ఇదొకటి ఇన్ఫరెన్సే, షూర్గా ఇదే ఇంటర్ప్రిటేషన్ అనుకోవద్దండి. మీరు అంగీకరిస్తే అంగీకరించవచ్చు, లేనట్లయితే వేరే ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. బట్ దేర్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాల్వేషన్, దేవుడు చేసిన రక్షణ కార్యం అక్కడ ఉంది. 24వ వచనం, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షంకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టను. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. సెంట్ అవుట్ ఫ్రమ్ పారడైజ్ ఏడెన్, ఆ తోటలో నుంచి పంపివేసినాడు. ఆ తోటలోనికి రాకుండా తూర్పు దిక్కున కెరువులు, అంటే కెరువులు అంటే దేవుని తర్వాత హై రేంజ్ సెలెస్టియల్ బీయింగ్స్, సెరాపులు, కెరువులు, వాటిని మహాదూతలు అంటారు.
జీవవృక్షమునకు పో మార్గమును కాస్తకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టను. ఎవరు ప్రవేశించలేరు. ఆ కెరూబుల ప్రొటెక్షన్, ఖడ్గజ్వాల ప్రొటెక్షన్ ఉన్నప్పుడు ఆ తోటలో ఇంపాసిబుల్, ఎవరు ప్రవేశించలేరు. పారడైజ్ లాస్ట్, పారడైజ్ క్లోజ్ అయింది, పారడైజ్ ఓపెన్ అయింది ఎప్పుడు అని మనము ఆలోచించినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన సంగతి లూకాసు వార్తలు. లూకాసు వార్త 23వ అధ్యాయం మనకందరికీ తెలిసిన ఫార్మిడబుల్, ఫ్యాంటాస్టిక్ ప్యాసేజ్. నేరస్తుడు అంటున్నాడు 42వ వచనం 23వ అధ్యాయం లూకాసు వార్త. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందో అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఆదాము కోల్పోయిన పరదేశు సిల్వలో యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్నాడు. లాస్ట్ పారడైజ్ రీగైన్డ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. క్లోజ్డ్ పారడైజ్ వాజ్ ఓపెన్డ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. యేసుక్రీస్తు సిల్వలో మరణిస్తున్న ఆ దృశ్యం నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ ప్రతిష్ఠింపబడి ప్రతిబింబిస్తూ ఉన్నట్లయితే నీవు నేను ఒక షూర్ కాన్సెప్ట్లో ఉండాలి. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు పారడైజ్. పారడైజ్ ఓపెన్ అయింది. హీ దట్ ఓపెనెత్ నన్ షటెత్, హీ దట్ షటెత్ నన్ ఓపెనెత్. ఆది కాండంలో షట్ చేసినాడు, లూకాసు వార్తలో ఓపెన్ చేసినాడు, ఇన్వైట్ చేస్తున్నాడు. అందుకనే కోయర్ వారు పాడిన మంచి సాంగ్ రమ్మనుచున్నాడు. రియలీ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ హీఈస్ గివింగ్ హర్ కాల్. కమ్ అన్ టు మీ ఆల్ దట్ లేబర్ అండ్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్, ఐ విల్ గివ్ యూ పారడైజ్. ప్రభునంద పిల్లార హృదయకాలంన ఆది కాండంలో కోల్పోయిన ఏదేను పరదేశ అనుభవాన్ని యేసుక్రీస్తు సిల్వలో అనుగ్రహిస్తూ దానికి ఒక డెఫినేషన్ ఉంది ఇక్కడ 42వ వచనం. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంది. పరదేశం అనేది దేవుని రాజ్యంను సూచించేది. దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు పరిపాలించే రాజ్యం. ప్రభు నందు ప్రియులరా, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావని ఒక క్రిమినల్ అంటున్నాడు. ఈ క్రిమినల్కి ఏం తెలుసు అంటే, నా దృష్టిలో నేను అనేక మార్లు గుర్తు చేస్తుంటాను, ద బెస్ట్ థియలాజన్స్ న్యూ టెస్ట్మెంట్లో నాకు ఈ క్రిమినల్ ఆన్ ది క్రాస్ అండ్ సమరిటన్ వుమన్, సమరయ స్త్రీ, ఈ నేరస్తుడు నాకు చాలా ఫేవరెట్ థియాలజన్స్. ఎందుకంటే వారికి తెలిసినంత థియాలజీ ఎవరికి తెలియదు. ఆమె అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినప్పుడు మాకు సమస్తమును బయలుపరచునని. ఈయన అంటున్నాడు, నీ రాజ్యంలో వస్తావు. ఆ నేరస్తునికి ఏం తెలుసు అంటే, నువ్వు చనిపోతావు, ఈరోజు సమాధి చేయబడతావు, తిరిగి లేస్తావు, ఆరోహణుడు అవుతావు, మళ్ళీ వస్తావు. ఈ స్టోరీ అంతా నేరస్తునికి తెలుసు. గ్రేట్ థియాలజీ. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను నాతో కూడా పరదేశిలో ఉంది. ప్రభు నంద పిల్లారా, ఆయన రాజ్యం, ఆ రాజ్యం మనల్ని పరిపాలిస్తుందా? ఉదయకాలంన మనల్ని మనం ప్రశ్నించుకుందాం. పరదేశం అంటే ఆయన నిన్ను నన్ను పరిపాలిస్తూ ఉండాలి ఉదయకాలం. దట్ ఈజ్ పారడైజ్, దట్ ఈజ్ ఏడెన్. ఆయన నిన్ను నన్ను పరిపాలిస్తున్నాడా? మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. థియలాజికల్ బిబ్లికల్ కాన్సెప్ట్స్ ఓకే, వండర్ఫుల్ కాంటెంప్లేషన్, బట్ వాట్ అబౌట్ ది ప్రాగ్మటిజం? ప్రాక్టికల్గా జరుగుతుందా? ఆయన రాజ్యంను మనం అనుభవిస్తున్నాం. ఆ నేరస్తుడు అయితే ఆ రాజ్యంను అనుభవించినాడు, వచ్చి ఫ్యూచర్లో కూడా నీ రాజ్యంలో ఉంటానని కమిట్ అవుతున్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ కింగ్డమ్. ప్రభునంద పిల్లారా, 2వ ఎక్స్పీరియన్స్ ప్యారడైజ్ది అపొస్తలుడైన పౌలుకు కలిగిన ఎక్స్పీరియన్స్. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం దర్శనములను గురించి, ప్రత్యక్షతలను గురించి అతిశయపడుతూ పౌలిస్తున్న స్టేట్మెంట్స్. క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడింది. పారడైజ్ అంటే 3వ ఆకాశమునకు కొనిపోబడడం. పౌలు 3వ ఆకాశమునకు కొనిపోబడను, లిటరల్గా జరిగింది అది. శరీరంలో కొనిపోబడనో, ఆత్మలో కొనిపోబడనో, శరీరం లేక కొనిపోబడనో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. ఎంత హంబుల్ కన్ఫెషన్, అది దేవునికే తెలుసు. బట్ ఐ హావ్ సీన్
ది థర్డ్ హెవెన్ మూడవ ఆకాశం. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనిషిని ఎరుగుదును అతడు పరదయసులోనికి కొనిపోబడి. పరదయసుకు మరొక నిర్వచనం మూడవ ఆకాశం. ఆ పరదయసులో వినిపించే లాంగ్వేజ్ వచింపశక్యం కాని మాటలు, వచింపశక్యం కాని మాటలు, ద వర్డ్స్ దట్ షుడ్ నాట్ బి అటర్డ్ బై మ్యాన్. మానవుడు వచింపశక్యం కాని మాటలు, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను, నేను ఎరగను, అది దేవునికే తెలియను, అట్టి వాని గురించి అతిశయిస్తును. నీవు నేను ఉదయకాలంన అతిశయించడానికి కారణం ఏమై ఉండాలంటే పారడైజ్. ఆ పారడైజ్ దేవుని రాజ్యంను సూచిస్తుంది, ఆ పారడైజ్ మూడవ ఆకాశంను సూచిస్తుంది, ఆ పారడైజ్లో ఉండే లాంగ్వేజ్ గ్లోరియస్ లాంగ్వేజ్. ఈ అనుభవాలను మనము ఆశిస్తూ ఉండాలి, ఆ పారడైజ్ కొరకే ఎదురు చూస్తుండాలి. కారణం ఏంటంటే అల్టిమేట్గా ఆదాము హవ్వలు ఆది కాండంలో కోల్పోయిన పరదేశం యేసుక్రీస్తు సిల్వలో అనుగ్రహించడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ఆరోహణుడైన తర్వాత పౌలుకు అనుగ్రహిస్తున్నాడు, విశ్వాసులందరికీ అనుగ్రహించే పరదేశం గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. గమనించండి, ప్రకటన గ్రంథం 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనితును. నిషేధింపబడిన ఆ జీవవృక్ష ఫలముల ఆది కాండంలో మరొకసారి దేవుడు అనుగ్రహిస్తున్న ఓపెనింగ్ ఆఫ్ పారడైజ్, ఆ ఓపెనింగ్ ఆఫ్ పారడైజ్లో జీవవృక్ష ఫలములు అప్పుడు నేను భుజింపనిస్తాను. అయితే అక్కడ ఒక పెక్యులర్ క్లాజ్ ఉంది, అదేంటంటే జయించువానికి, ద వన్ హూ కాంకర్స్, లోకమును జయించిన వానికి. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవడము, వీటిని జయించిన వానికి. ఆలోచన చేద్దాం, శరీరాశను జయించున్నామా, నేత్రాశను జయించున్నామా, జీవపు డంబంను జయించున్నామా? జయించున్నట్లయితేనే ఆ పరదేశంలో ఉన్న జీవవృక్షం. ఒకవేళ జయించకపోతే పరదేశంలో ప్రవేశిస్తామేమో కానీ జీవవృక్ష ఫలం మాత్రం నాట్ పాజిబుల్. తినాలంటే హై రేంజ్ స్టేటస్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉండాలి, విక్టోరియస్ పర్సన్గా నీవు నేను ఈ లోకంలో ఉండాలి. ప్రభునందు పిల్లారా, అది యేసుక్రీస్తులో సాధ్యం. యేసుక్రీస్తు హీ హాజ్ కాంకర్డ్ ద వరల్డ్, నేను లోకంను జయించి ఉన్నాను, మీరును లోకంను జయించి ఉన్నారు. చివరిగా ప్రకటన గ్రంథం 22:2 ఆ పారడైజ్ను గురించి, ఆ దేవుని నదిని గురించి వ్రాయబడింది. గమనించండి 22:2 మరియు స్ఫటికం వలె మెరైనట్టి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ముద్దనుంది. ఆ పట్టణపు రాజా వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపిన ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించు, 12 కాపులు కాయను, ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు స్వస్థపరిచకై వినియోగించు, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును, ఆయన దాసులు ఆయనను సేవించు, ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామం వారి నుసలేందును, రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయిన సూర్యకాంతి అయిన వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు రాజ్యం చేయదు. ఇది ఫైనల్ ఫామ్ ఆఫ్ పారడైజ్, ఫైనల్ ఫామ్ ఆఫ్ ఏడెన్. ఆదికాండం 2:2 కోల్పోయిన పరదేశ కంప్లీట్ ఫామ్ Genesis 22 కనిపిస్తుంది. Easy to remember Genesis 2, Revelation 20, 22. I mean 22. Genesis 2nd chapter, Revelation 22nd chapter. Last paradise, regained, closed paradise, opened. A devuni nadi, a jeevanadini, manamandaram kaliginatlu, devudu manalnu abhishekinchi, aasradinchunnaga. The whole story of the Bible is paradise lost and paradise gained. Prarthana chesthunna. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో మౌనంగా గడుపుదాం. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన నారిని ఏదేను తోటలు ఉంచినప్పుడు జరిగిన తిరుగుబాటు ద్వారా కోల్పోయిన పరదేశం ఏదేను. యేసుక్రీస్తు సిల్వలో, యేసుక్రీస్తు పునరుద్ధానం ఆరోహణంలో, యేసుక్రీస్తు రెండవ రాకడలో
అనుగ్రహిస్తున్న రీతిని మనం ధ్యానించున్నాం. ప్రకటన గ్రంథం 22లో అద్భుతమైన అమూల్యమైన ఆశీర్వాదకరమైన ఆ ప్యారడైజ్ ఏడెన్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిద్దాం. అట్టి స్థితిలో ఉండుటకు నేరస్తుని వలె యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ పరిచర్య కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ లేఖనములు ధ్యానించిన అభిషేకించి ఆస్వాదించం. సంఘమును ప్రతిష్ఠించి ఫలింపజేసి పరదేశ అనుభవాన్ని సంఘం అంతటికీ కలిగజేసి మహిమ పొందమని యేసు నామ ప్రార్థిస్తున్నాం తండ్రి. కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణలు సమర్పించదలసిన వారు ముందుకు రావలేనని ఆహ్వానిస్తున్నాం. జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయండి. 33వ పేజీ 48వ పాట. ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత అర్పణ సంఘం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా.
యెహోవాను గానము చేసేదము ఏకంగా ఒక వచనం మాత్రం పడుకుందాం. 142వ పాట 73వ పేజీ. కానుకలు కృతజ్ఞతార్పణలు చెల్లించిన వారు లేచి నిల్చున్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తాం. ఆ తర్వాత కానుకల నిమిత్తం శ్రీ లాన్సి నాగభూషణం గారు డీకన్ ప్రార్థిస్తారు. ప్రత్యేక కానుకలు కృతజ్ఞతార్పణలు చెల్లించిన వారు. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ పరిచర్ కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిచర్లో భాగంగా నీ కుమారులు కుమార్తెలు ప్రత్యేక కానుకలు కృతజ్ఞతార్పణలు సంఘంలో సమాజ మధ్యంలో లేఖనానుసారంగా సమర్పించిండగా ప్రతిష్ఠించి ఫలింపజేయమని అభిషేకించి ఆశీర్వదించం. కుటుంబాల ద్వారా మహిమ పొందమని సంఘంను దీవించమని యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడగు మా గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ ఆలయంలో చేరి మిమ్మలను స్తుతించి ఘనపరిచి మీకే స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ఆలాపించుకునే భాగ్యాన్ని మరి సంఘస్థులందరికీ ప్రసాదిస్తున్న విధానాన్ని బట్టి మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళిన స్తోత చెల్లిస్తుంటున్నాం. యేసయ్య నాయన ప్రభా, మేము వాక్యాన్ని విని వాక్యాన్ని అనుసరించి మరి జీవించడానికి
మీ పరిశుద్ధమైన దక్షిణ హస్తము మా మీద సంఘమంతటి మీద ఉంచి దీవించి ఆశ్రయించి కాపాడి అభివృద్ధిపరచండి. యేసయ్య నాయన ప్రభా, మా విశ్వాసం బట్టి కాదు కానీ మీ ఉచితమైన కృప ద్వారానే మేము జీవిస్తూ రక్షణ భాగ్యం పొందుతున్నామని మేము విశ్వసిస్తుంటున్నాం. యేసయ్య, సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి మీ పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్య, సంఘము సమర్పించిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. ఆ కానుకలు మీ రాజ్యాప్తి కోసం మీ మహిమార్థము విరివిగా వాడబడడానికి మీ కృపదయ చేయండి. యేసయ్య నాన్న ప్రభ, కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరిపైన మీ పరిశుద్ధమైన దక్షిణస్థం ఉంచి దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. మరి ఎక్కువగా కానుకలు సమర్పించడానికి మీ కృపదయ చేయండి. దశమ భాగము సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిపైన మీ కృపదయ చేయండి. దశమ భాగము దేవుని సొమ్ము అని మీరు సెలవిచ్చినారు. మీరు సెలవిచ్చిన ప్రకారము సంఘము నడవడానికి మీ కృపదయ చేయండి. యేసయ్య, సంఘాన్ని దీవిస్తూ ఆశ్రయిస్తూ కాపాడుతున్నందుకై మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపి భద్రపరచగలరని త్వరలో తిరిగి రానటి నజరేయుడైన యేసయ్య పునామున అతి వినయంగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. సంఘ ప్రకటనలు గమనించండి. ఆరాధన అయిన వెంటనే ప్రభు సంస్కారపు ఆరాధన ఉండను కనుక సిద్ధపడి వచ్చిన వారు పాల్గొనవలేనని మనవి చేస్తున్నాం. సువార్త కమిటీ ప్రకటన. ఈ దినం సాయంకాలం 4:30 మన సంఘం నుండి వాహనం బయలుదేరను నక్కల వాగులపల్లె గ్రామమునకు వెళ్ళి సువార్త ప్రకటించటకు ఏర్పాటు చేసి ఉన్నాం కావున ఆసక్తి గల వారి పరిచర్లో ప్రార్థన పూర్వకంగా పాల్గొనవలేనని మనవి చేస్తున్నాం. సాయంకాలం శ్రీశివ ప్రజెన్స్ సండే వర్షిప్, స్పీకర్ పాస్టర్ హానోక్ అభినయ్ రాచపూడి BDMTH, పాస్టర్ గ్లోరియస్ తెలుగు చర్చ్ జెడ్డా సౌదీ అరేబియా, చైర్మన్ బ్రదర్ ఆర్ అనుదీప్ సిరిల్ బీటెక్ ఎల్ఎల్బి. August 14, 2022 టైమింగ్స్ సండే ఈవినింగ్ 4:30 PM కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ లైవ్ ఆన్ యూట్యూబ్ శ్రీశివైబ్ ఛానల్. ఇన్ని సర్వీస్ శ్రీమతి ఎం ఎస్తే రాణి, శ్రీశివైబ్ డైరెక్టర్ శ్రీ అఖిల్ రాజ్కుమార్, శ్రీశివైబ్ అసిస్టెంట్ డైరెక్టర్. 6:30 ఇంగ్లీష్ ఆరాధన. Prepare the way of the Lord, Coles Church CCTV Men's Fellowship, 15th August 2022, Monday, 6:30 PM, Coles Church. Speaker, Brother Bekkam Prasad. Sangasthulandaru Men's Fellowship Karyakramamlo Palgoni, Yesu Christu Vari Aashirvadam Pondagalani Prarthana. Chris Sevalo, AD Stanley Jones, Chairman, CCTV Men's Fellowship. Prasad Rao, Secretary, CCTV Men's Fellowship, Sabhyulu. స్త్రీల ప్రకటన. క్రీస్తునందు ప్రేమ నమ్మలారా. 16/8/2022 తేదీ మంగళవారం సాయంకాలం 5:30 స్త్రీలకు ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు బైబిల్ క్విజ్ ఉండును. ఆ క్విజ్ను ట్రెజరర్ గారైన శ్రీమతి ఎలిజబెత్ డానియల్ గారు జరిగించారు. కనుక స్త్రీలందరూ ద్వితీయోపదేశ కాండం 25 నుండి 34 వరకు చదివి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. క్రీస్ సేవలో ప్రోగ్రాం కంటున్నాం. బుధవారం యథావిధిగా సాయంకాలం 6:30 బైబిల్ స్టడీ నిర్వహించండి. ప్రార్థనా సమావేశం వారి ప్రకటన. 19/8/2022 శుక్రవారం మధ్యాహ్నం 12:00 నుండి 3:00 వరకు జరుగు ఉపవాస ప్రార్థన కూడికలో నాయకురాలు శ్రీమతి ఎన్ హన్నమ్మ శేఖర్, వాక్య సందేశం శ్రీమతి డాక్టర్ పి సురేఖ వినయ్ కుమార్. క్రీస్ సేవల ప్రార్థనా సమావేశం వారు. సండే స్కూల్ ప్రకటన. 28/8/2022 శనివారం సాయంత్రం 5:00 నుండి 7:00 వరకు సండే స్కూల్ టీచర్స్ ఆధ్వర్యంలో రెగ్యులర్ క్లాసెస్ నిర్వహించబడును. అలాగే 21/8/2022 ఆదివారం ఉదయం
పది గంటల నుండి జరుగు సంఘ రెండవ ఆరాధన సమయంలో జరుగు సండే స్కూల్ శ్రీమతిజీ జయంతి సంతోష్ గారి ఆధ్వర్యంలో జరుగును. అలాగే సిసిఎస్ఎస్ వాట్సాప్ గ్రూప్లో సామెతల గ్రంథం నుండి డైలీ డివోషన్ కొనసాగింపబడును. ఇట్లా క్రీస్తు సేవలో సండే స్కూల్ వారు క్రీస్తు నందలి ప్రియ సంఘ సభ్యులకు సంఘ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం స్త్రీల సమాజం ద్వారా సంఘ ఆవరణంలో స్వీట్స్ విక్రయించబడును కాబట్టి సంఘ సభ్యులందరూ కొనుగోలు చేసి దేవుని మహిమ పరచాలని కోరుతున్నాం. రెండు కౌంటర్స్ ఉంటాయని మనవి. అదేవిధంగా వర్క్ కమిటీ ద్వారా ఫ్యాన్సీ థింగ్స్ అమ్మబడును. ఇట్లు స్త్రీల సమాజం వారు గాడ్స్ లవింగ్ ఫెలోషిప్ కృతపేట వారి క్రీస్తు విశ్వాస సువార్త కూడిక ముఖ్య ప్రసంగికులు డాక్టర్ భూపాల్ నాయక్ అధ్యక్షులు మధుసుధాకర్ 18/8/2022 గురువారం 6:30 గంటలకు కృతపేట వీధినందు జరుగు క్రీస్తు పరిచర్లో గాడ్స్ లివింగ్ ఫెలోషిప్ కొత్తపేట కర్మ. మ్యారేజ్ అనౌన్స్మెంట్స్ గమనించండి. పులుకూరిస్ వెడ్డింగ్ ఇన్విటేషన్. వీ కార్డియలీ ఇన్వైట్ యువర్ ప్రేయర్ఫుల్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆన్ ది ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ది హోలీ మ్యాట్రిమనీ ఆఫ్ అవర్ ఓన్లీ సన్ గ్రాండ్ సన్ ఆఫ్ లేట్ పులుకూరి లూకాస్ లేట్ పులుకూరి దీవెనమ్మ చిరంజీవి పులుకూరి శ్రీ హర్షావిత్ చిరంజీవి సౌభాగ్యవతి అడ్డాకుల హరిత ఓన్లీ డాటర్ ఆఫ్ శ్రీమతి అడ్డాకుల మాధవి శ్రీ అడ్డాకుల సంజీవ్ కర్ణ లేట్ రాతకోట విలేజ్ పగిడాల మండల్ నంద్యాల డిస్ట్రిక్ట్ వెన్స్డే 17/8/2022 10:30 AM కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ టు బి ప్రిసైడెడ్ అండ్ సాలమనైజ్డ్ బై రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ ఇన్వైట్ శ్రీమతి అన్నెప్పగు సారా సుచరిత లేట్ శ్రీ పులుకూరి మోహన్ కుమార్. శ్రీ రాగిమను రామాంజనేయులు ఎంఎస్సి పిఎల్ సీనియర్ అడ్వకేట్ హైకోర్టు ఏపీ శ్రీమతి ములుకల ఆశీర్వాదమ్మ ఎంఏ బిఎడ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ సోలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఆన్ ది ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ది హోలీ మ్యాట్రిమనీ ఆఫ్ అవర్ యంగెస్ట్ డాటర్ చిరంజీవి సౌభాగ్యవతి స్వాతి రాగిమను ఎంటెక్ అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ డిటిసి ఆఫీస్ కర్నూలు గ్రాండ్ డాటర్ ఆఫ్ లేట్ శ్రీ రాగిమను హనుమంతప్ప అండ్ లేట్ శ్రీమతి హనుమంతమ్మ లేట్ శ్రీ ములుకల దేవానందం రిటైర్డ్ హెడ్ మాస్టర్ లేట్ శ్రీ శ్రీమతి ఏ మాణిక్యమ్మ రిటైర్డ్ టీచర్ విత్ సిహెచ్ చిరంజీవి వివి ప్రవీణ్ ఎంబీఏ హెచ్ఆర్ కన్సల్టెంట్ టాలెంట్ 21 హైదరాబాద్ ఎల్డెస్ సన్ ఆఫ్ శ్రీ బి విక్టర్ రిటైర్డ్ సూపరింట్ సిబిసిఐడి అండ్ శ్రీమతి కె ప్రియకుమారి అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ రిటైర్డ్ హెచ్ఎండి. మ్యారేజ్ ఆన్ మండే 29/8/2022 11 AM కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ చైర్మన్ రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ సాలమనైజేషన్ రెవరెండ్ డాక్టర్ ఆర్ జార్జ్ రాజు లార్డ్స్ మెసేజ్ రెవరెండ్ డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ రిసెప్షన్ అండ్ బ్యాంకెట్ మెగా సిరి ఫంక్షన్ హాల్ నియర్ నందల్ చెక్ పోస్ట్. పోతుగంటి వివాహ ఆహ్వానం కీర్శేషులు పి సువార్తమ్మ పి వెంకటయ్య గారుల మన్వడు కీర్శేషులు ఆర్ రత్నమయ్య కీర్శేషులు ఆర్ రత్నమయ్య గారుల మన్వడు రత్నమ్మ రత్నమయ్య గారుల మన్వడు శ్రీమతి పి జయమ్మ కీర్శేషులు పి యాకోబ్ గారుల కనిష్ట పుత్రుడు పి కిషోర్ కుమార్ ఐటీఐ మోటార్ మెకానిక్ అనువరునికి వివాహం మెర్సీ బీకామ్ కంప్యూటర్స్ అనువదును కర్నూలు పట్టణ శ్రీనగర్ వాస్తవులు శ్రీమతి ఎం చంద్రమ్మ ఎం హనుమంతు గారుల ప్రథమ పుత్రిక ఇచ్చి జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు కావున తామెల్లరూ విచ్చేసి మల్లెల వంటి మనసులతో చల్లని దీవెనలిచ్చి నూతన వధువులను ఆశీర్వదించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. వివాహం జరిగించేవారు రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ గారు. కోల్ సెంటినల్ తెలుగు బ్యాప్టిస్ట్ నందు 24/8/2022 బుధవారం ఇట్లు తమ ఆగమనాభిలాషులు శ్రీమతి పి జయమ్మ కీశేషులు పి యాకోబ్ బాబుజీ నగర్ కన్నా
లేచి నిల్చుందాం. సెలవు కీర్తన ఆశీర్వాదంతో ఆరాధన ముగిద్దాం. ప్రభు బలన్ సంగీతం కర్తా మంబూను దేవించి క్షేమేచి పంపు జీవాహార వార్తాని మమ్మును పోషించు ఏహానిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము పరమందు చేరింక స్తోత్ర తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు. త్రియేక దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించిన ప్రతి విశ్వాసికి, వాక్యమును గ్రహించి స్పందిస్తున్న ప్రతి విశ్వాసికి, సంఘమునకు సదాకాలం తోడైనను గాక. సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించు, నిన్ను కరుణించుగాక. సన్నిధి కాంతి హృదయింపజేసి నీకు సమాధానం కలుగజేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఆంధ్ర క్రైస్తవ కీర్తన నా ప్రాణ ప్రియుడ యేసు రాజ అర్పింతును నా హృదయార్పణ పల్లవి మొదటి రెండు వచనములు నాలుగో వచనం పల్లవి మొదటి రెండు వచనములు నాలుగో వచనం చివరి వచనం పాడు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు జీవాహారం నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినినను చనిపోయేది. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. ప్రభునేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీ కొరకై వీరపడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్థితులు చెల్లించి, పాత్ర నా రక్తం వలనైనా కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ప్రభు ఆచరించిన రీతిగా, మనలను ఆదేశించిన రీతిగా, ప్రభు శరీరంకు సూచన ఉన్న రొట్టె నిమిత్తము శ్రీ ఎన్ క్రిస్టఫర్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. ప్రభు యొక్క రక్తంకు సూచన ఉన్న పాత్ర నిమిత్తము శ్రీమతి అన్నమ శేఖర్ గారు మనల్ని ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పాదాలకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు నాయనా. జీవం కలిగిన యేసయ్య, మా జీవితాలలో మీరు చూపిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, ప్రియ ప్రభువ, గడిచిన దినాలన్నిటిలో ప్రభువ నీ యొక్క కాపుదల, నీ యొక్క భద్రత మా మీద ఉంచినందుకు నీ పాదాలకు స్తుతులు. అంత మాత్రమే కాదు ప్రభు, ఈ ప్రత్యేక దినాన ప్రభు ప్రత్యేక సమయంలో నీ యొక్క మందిరంలో చేరి నేను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీ పాదాలకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు నాయన. జీవాధిపతి, 2000 సంవత్సరముల క్రితము మీరు మా కొరకై పొందినటువంటి అవమానాలు, మా కొరకై పొందినటువంటి శ్రమలను బట్టి నీ పాదాలకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు. జీవం కలిగేసయ్య, మహోన్నతుడా, మహిమగల రాజా, ప్రియ ప్రభా, మీరు మా కోసం పొందిన దెబ్బలను బట్టి నీ పాదాలకు స్తుతులు. ప్రభా, ఆ రోజు ప్రభా మీరు పొందినటువంటి ఆ గాయాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ శరీరానికి సాదృశ్యంగా ప్రభా ఈ రొట్టెను భుజిస్తుండగా ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి, కృప చూపి కనికరం చేయండి. ప్రభా ఈ కార్యం ద్వారా ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా మా యొక్క పాపములను మేము దూరపరచుకున్నటకు, మా యొక్క రుగ్మతలను మేము దూరపరచుకున్నటకు మాకు సహాయం చేయండి. ప్రభా ఈ కార్యక్రమంలో నీ యొక్క దీనదాసుని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవాధిపతి, ఈ పరిచర్యలో ప్రభా పరిచారకులు, పరిచారకులను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభా యోగ్యంగా పాల్గొనటకు సహాయం చేయండి. ఒకవేళ అయోగ్యంగా పాల్గొంటే మరొక దినంలోనైనా మేము నిన్ను యోగ్యంగా పాల్గొనటకు సహాయం చేయండి, కృప చూపి కనికరం చూపండి, సంఘమంతటిని ఉజ్జీవింపజేయండి, సహాయం చేయండి. జరగబో ప్రతి కార్యమును నీ యొక్క స్వాధీనంలో ఉంచుకుందామని మా ప్రభు అయినటువంటి యేసయ్య పేట పాపిన బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్.
మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నిత్య నివాసమైన దేవా, ఆకాశం భూమి గతించిన కానీ నీ మాటలు ఏమాత్రం గతించని గొప్ప దేవా, నీ పాదంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మా జీవితాల్లో మరొక దినాన్ని అవకాశాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలనైనా. పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ మందిరమునైనా నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే కృపనైనా కలగజేసిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు నైనా నీ దాసు నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ రక్షణానందం మాకు కలగజేయండి నాయనా. నీ రక్షణ మార్గంలో నీతి మార్గంలోనైనా మీరు మమ్మల్ని నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం నాయనా. యెహోవా మీకు దొరకు కాలమందు అయిన వేడుకలు అన్న దేవుడవు కనుకనైనా, నీ బలము పొంది నీ శక్తిని పొందినైనా, నీ సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు కలవరి శిలువలో కార్చిన నీ విలువైన రక్తాన్ని బట్టినైనా నీకు వందనాలనైనా. లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్లగా మా కొరకునైనా ఉదకుతేబడు గొర్రెపిల్లగా తండ్రి నైనా గొర్రెపిల్ల వలె నువ్వు మౌనం వహించినైనా, మా కొరకు కలవరి శిలువలో కార్చిన నీ విలువైన రక్తాన్ని బట్టినైనా మీకు వందనాలు తండ్రి. మీ రక్తం చేత మా జీవితాలను సరిచేసుకునినైనా, ముందున్న పందెం కొరకునైనా వేగిరపోటకునైనా నీ కృపనైనా కలగజేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం నాయనా. సంఘమంతటిని బట్టినైనా నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం నాయనా. సంఘంలో జరగబోయే ప్రతి కార్యక్రమం అంతటినైనా మీరు ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలనైనా దేవా. ఈ లోకానికినైనా అందరిని రక్షించుకున్న దేవుడో కనుకనైనా, అందరికినైనా మేలు చేసిన దేవుడు నువ్వు ఒక్కడవే కనుకనైనా మీకు స్తోత్రాలు తెలుపుతున్నాయినా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టినైనా నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాయినా. నీ రక్తాన్ని మేము సేవిస్తుండగా పరిపూర్ణంగా మమ్మల్నునైనా బాగు చేయమని సమస్త నీ చేతికి అప్పజెప్తూ యేసయ్య నామమున స్తుంచి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విమోచన గానములతో సౌందర్య ప్రేమ విమోచన గానములతో సౌందర్య ప్రేమ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తోత్రములతో
రక్తమే నన్ను శుద్ధీకరించు. కొన్ని వర్షాలు మాత్రం
ఉపకారములకు రెండో వచనం మాత్రం పడదాం. రెండో వచనం నాలుగో వచనం మరణ పాత్రుడైన నాకై మరణ పాత్రుడై
పరిశుద్ధమైన తండ్రి, నీ అద్వితీయ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తులు మాకు కలుగజేసిన గొప్ప రక్షణ, శుభప్రదమైన నిరీక్షణ, ప్రతి దివ్యమైన ఆశీర్వాదం, ఐశ్వర్యం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు కల్వరి శిల్వలో శరీరమందు పొందిన దెబ్బల చేత మాకు వాగ్దానం చేసిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రములు. పుణ్య శరీరంను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను భుజిస్తుండగా పరిపూర్ణంగా చేయమని, స్వస్థపరిచి మహిమ పొందమని యేసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమైన ద్రాక్షవల్లి ఒక యేసుక్రీస్తు ప్రభ, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ ప్రశస్తమైన రక్తం కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కల్వరి శిల్వలో చెందించిన రక్తం ద్వారా మాకు వాగ్దానం చేసిన పవిత్రతను బట్టి నీకు స్తోత్రం. పుణ్యరక్తంను జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసం సేవిస్తుండగా పరిపూర్ణంగా చేయమని, పవిత్రపరిచి మహిమ పొందమని యేసు నీ నామంలోనే ప్రార్థిస్తున్నాము. భజయంతు నిన్ను జగదీశ. చివరి వచనం పాడేటప్పుడు సంఘం లేచి భజింతు నిన్ను జగదీశ శ్రీ, భజింతు నిన్ను జగదీశ శ్రీ, ఏసామా రక్షణకర్తా, శరణు శరణు నివాసి ప్రభు నామమున మరి కణపడి
సంతోష్ దేవ్ యాక్సిడెంట్ అయిందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. లాస్ట్ టైం క్రిస్మస్ కమిటీలో సెక్రటరీగా చేసిన వ్యక్తి. పరిశుద్ధమైన తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ దేవాలయం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధ పరిచర్య కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను ఆత్మతో సత్యంతో ఆరాధించి కృపను అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. శాశ్వతమైన నిబంధనలో స్థిరులుగా మరొక మర్మమును ప్రతిష్ఠించినందుకు నీకు స్తోత్రములు. సంఘమును అభిషేకించి ఆశీర్వదిస్తున్నందుకు నీకు వందనములు. ప్రత్యేకంగా సంతోష్ కొరకు ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన స్వస్థత నీ కుమారునికి అనుగ్రహించు. కుటుంబంలో ఆదరణ అనుగ్రహించు. ప్రతి కుటుంబాన్ని దర్శించి దీవించి ఫ్యూచర్లో అభిషేకించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసునామ ప్రార్థిస్తున్నాం తండ్రి. தொற்றில் அனமஹிமாயதுட ஆனந்தமுதோரு மனலா நிர்தோஷுலனுகா நிலுவா பெட்டுடகு శక్తి గల అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు
Cristo Dvara Mahimayu Mahatyamunu Adhipat Adhikaram Ipudu Sarvayukambulaku